హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే బ్లౌజ్ కటింగ్ అయితే వాళ్ళు చూపిస్తున్నాను. ఎక్కువ కొలతలు లేకుండా ఆది బ్లౌజ్ వేసి చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఇవాళ అయితే నేను చూపిస్తున్నాను. ఇక్కడ లైనింగ్ని అయితే వాష్ చేసుకుని తర్వాత ఐరన్ చేసుకున్నాను. తర్వాత 4 మడతలు అయితే వేశాను. ముందు ఒక ఫోల్డు, తర్వాత ఒక ఫోల్డు. మీరు నించున్న వైపేమో, మనం ఎటైతే నించుంటామో అటు ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మనకు ఆపోజిట్లో అయితే ఓపెన్ పెట్టుకోండి. ఇక్కడ అంచు ఎంత పొడవు ఉందో నేను మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే అంచు ఎంత ఉందో అంత హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఒకసారి కొలుసుకుంటున్నాను హ్యాండ్ పొడవు వచ్చేసి. తర్వాత అక్కడ ఎంత అయితే వచ్చిందో దానికంటే కూడా ఒక 3 ఇంచులు మనం చంక లోపల తగ్గించుకోవాలి. అందుకనేసి ఇక్కడ స్క్వేర్గా నేను బాక్స్లా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత దానికంటే కూడా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వస్తుంది అంతే. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తగ్గించుకున్నాను. పైన ఎంతైనా పెట్టుకోండి, చంక లోపలికి వచ్చేసరికి 3 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1 ఇంచు దగ్గర నుంచి ఇలా కర్వ్ కిందకి దింపేసుకోవడమే. ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అదంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చేయి లూజ్ చూసుకుంటున్నాను. లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. అలానే చంక లూజ్ కూడా ఒకసారి ఇలా మార్క్ చేసేసుకోండి లూజ్ దగ్గర. ఇప్పుడు ఈ 2 గీతలు కూడా ఇలా కలిపేసుకుంటే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి కొంచెం అతికేసుకుంటే సరిపోతుంది చంక లోపల. ఇక్కడ ఫోల్డింగ్ చేసే దగ్గర ఒక సీజర్ మార్కు, అలానే కుట్టుపడే దగ్గర ఒక సీజర్ మార్కు, అలానే భుజం పైన ఒక సీజర్ మార్క్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు 1 ఇంచు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ కుట్టు దగ్గర వరకు ఎంత వస్తుందో చూసుకొని టేప్ని మధ్యలో మడత పెట్టేసుకొని ఇక్కడ లోతు ఎంతైతే తీయాలనేది మీకు ఒక అంచనా కోసం అన్నమాట. అక్కడి నుంచి కింద మనం మిడిల్లోకి వచ్చేసరికి కొంచెం లోతు తీసుకోవాలి. మళ్ళీ పైన కలిపేసరికి కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలా మన ఐబ్రో షేప్ ఎలా ఉంటుంది అలా తీసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ చేసేసుకుంటున్నాను. అలా మార్క్ ఎందుకంటే మనకి ఫ్రంట్కి రావాలని ఒక గుర్తు. ఇలా ఇక్కడ ఎఫ్ అని పెట్టాను కదా, ఇలా ఎఫ్ అని పెట్టేసుకోండి, మీకు ఒక గుర్తుగా ఉంటుంది. అవి ఫ్రంట్కి వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి చేతులు తీసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుందాము. వెనుక భాగం కట్ చేసుకుందాం. ఇప్పుడు దానికోసం ఇక్కడ లైనింగ్ స్ట్రెయిట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసేసేయండి. ఎందుకంటే ఎగుడు దిగుడు వచ్చిందంటే బ్లౌజ్ అనేది వెనక సైడు లెగిస్తుంది అన్నమాట నడుము దగ్గర. అలా లెక్కకుండా ఇలా స్ట్రెయిట్గా చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్, హైట్ ఎంత ఉందో చూసుకోండి. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు. ఇంకా ప్రతి బ్లౌజ్కి మనం స్టిచ్చింగ్ కోసం పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు వెడల్పు చూసుకోండి. వాళ్ళ ఖర్చు దగ్గరకు ఒక మార్క్ చేశాను, అలాగే 1 ఇంచ్ గ్యాప్లో ఇంకొక మార్క్ చేశాను. చూస్తున్నారు కదా ఖర్చు దగ్గరికి ఒకటి, 1 ఇంచ్ గ్యాప్లో ఇంకోటి. ఇక్కడ సైడ్ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ చూసుకోండి. సైడ్ కుట్లు ఉంటాయి కదా, అవి పొడవు ఎంత ఉందో చూసుకొని కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్కి. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి నెక్కు నేను 2 తీస్తున్నాను. భుజం ఎంత ఉందో ఒకసారి చేసుకోండి. మనకి స్టిచ్చింగ్ కావాలి కదా, మళ్ళీ అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు తీసుకొని ఇక్కడైతే డ్రా చేసేసాను. మొత్తం వచ్చేసి ఇది 5 ఇంచులు ఉంది, 5.5 ఇంచులు వచ్చింది. 5.5 కింద కూడా మిడిల్లో కూడా 5.5 పెట్టేసుకొని ఇక్కడ చంక డౌన్ కూడా 5.5 అయితే నేను పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. చేసుకొని ఇలా రౌండ్గా చంక రౌండ్ తిప్పేసేయండి. నెక్స్ట్ వచ్చేసి వీప్ కప్ చూసుకొని, వీప్ కప్ ఎంత పొడవు ఉందో చూసుకొని కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు స్టిచ్చింగ్ కోసం చేసుకొని మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రౌండ్ తిప్పేసుకోండి. కింద 2½ పెట్టుకోండి, పైన 2 పెట్టాను కదా, కింద 2½. మంచిగా రౌండ్ అనేది యూ షేప్లో బాగా వస్తుంది. కింద కొంచెం ఎక్కువ పెట్టుకుంటే రౌండ్ తిప్పేసుకొని
ఇంకా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఏంటంటే మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2 తీసిన. ఇంకా కొంచెం లా ఉన్న వాళ్ళకి ఏంటంటే పైన 2 పావుకు తీసుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ బ్లౌజ్ సైజుని బట్టి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి 36 ఇంచుల బ్లౌజ్ అనమాట. 36 ఇంచుల బ్లౌజ్కి నేను 2 ఇంచెస్ తీసాను. నెక్ వచ్చేసి నెక్ వెడల్పు. ఇక్కడ వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్ వేస్తున్నాను. ఇలా క్రాస్ వేసేసేయండి. వేసేసిన తర్వాత వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతా కూడా ఇక్కడ మార్క్ చేసేసుకోండి. సైడు కింద అంత చంక భాగం భుజం పైన అంతా కూడా వెనక పార్ట్ ఎంతైతే ఉందో అంతవరకు మనం మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ వేసుకొని కట్ చేస్తే మీకు తొందరగా అర్థమవుతుంది. ఇది వచ్చేసిందంటే తర్వాత మీరు కొలతల ప్రకారం కూడా మనం ఒక నోట్స్లో రాసుకొని కూడా కట్ చేసేయచ్చు. కొలతల ప్రకారం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఉక్సులు పట్టి సైడ్ వేసుకున్నాను. ఉక్సులు పట్టి సైడ్ మాత్రమే కొలుసుకోండి. అదే కాజా పట్టి సైడ్ కొలిస్తే నెక్ అనేది కిందకి అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. అందుకనేసి ఉక్సులు పట్టి సైడ్ కొలుసుకోండి. ఇక్కడ వచ్చేసి చంకలోత తీస్తున్నాను. చంకలోత వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ వరకు తీస్తున్నాను. బక్కగా ఉన్నారు కాబట్టి 1/2 ఇంచ్ తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 4 హుక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకున్నాను. పైన హుక్స్ నుంచి 4 హుక్స్ ఉంటుంది కదా కిందకి, అక్కడ మార్క్ చేసుకుని ఇక్కడ పొడవు చూసుకొని వాళ్ళ కుట్టు కంటే కూడా 1/2 ఇంచ్ కిందకి. ఇక్కడ మళ్ళీ సైడ్, ఎందుకంటే మనం షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి ఇంకా షేప్ బెల్ట్ని కొలవకుండా పైన వరకునే కొలుసుకోవాలి. ఇక్కడ ఇంకా డ్రాయింగ్ అయిపోయిన తర్వాత చుట్టూ కూడా కట్ చేసేసుకోండి. ఇక్కడ లోతు కంపల్సరీ, ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి, లేదంటే చంక దగ్గర ముడతలు వస్తాయి. ఇక్కడ నెక్ రౌండ్ మనం కుట్టిన తర్వాత మళ్ళీ కూడా నెక్ అనేది చెక్ చేసుకొని ఒకవేళ పైకి అయితే మళ్ళీ కొంచెం కింద కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చేతులు వచ్చినాయి, అలానే వెనుక పార్ట్ వచ్చింది, అలానే ముందు పార్ట్ కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు వెనుక పార్ట్ పైన ముందు పార్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ రాకూడదు, వెనుక పార్ట్ ఎంత అయితే ఉందో అంతే ఉండేటట్టు చూసుకొని మిగతాది ఏమైనా ఎక్కువ అనిపిస్తే కట్ చేసేసేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ ఎంతైతే తగ్గిందో దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ముందు వచ్చేసరికి 3 అంటే 1 ఎక్కువ కలుపుకొని 4 ఇంచులు తీసుకోవాలి. వెనక పక్క వచ్చేసి 3 కదా, 2.5 అయితే 3.5 తీసుకోండి సరిపోతుంది. అది తగ్గిన దానికంటే కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే కింద స్టిచ్చింగ్కి అలానే పైన స్టిచ్చింగ్కి సరిపోతుంది. ఇక్కడ 2 షేప్ బెల్ట్లు అయితే వచ్చినాయి, మొత్తం 4 కావాలి మనకి. ముక్కుంటే తీసుకోండి, లేదంటే ఏదైనా కలిసేది కూడా వేసేసుకోవచ్చు. లోపలికి వెళ్ళిపోయి పక్కన కలిసే ముక్కు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చంకలు అతుకులు వస్తాయని చెప్పాను కదా, ఆ పీసులు అయితే నేను కట్ చేసి బ్లౌజ్లో పెట్టుకున్నాను. ఇప్పుడైతే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఎప్పుడైనా కానీ లైనింగ్ని కరెక్ట్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చేతులు తీస్తున్నాను. అంచు వచ్చింది కదా, బార్డర్ మొత్తం కూడా చేతులు తీసేస్తున్నాను. ఒక సైడ్దేమో చేతులు తీసాను, అలానే ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది మనం నెక్కి ఏదైనా డిజైన్ వేసుకుంటే వేసుకోవచ్చు. అందుకనేసి నేను ఒక సైడ్దే తీస్తున్నాను చేతులకి. ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా అతుకులు పడతాయి, చంకలో అతుకులు వేసుకోవాలి, లైనింగ్కి వేసుకోవాలి, అలాగే పై క్లాత్ కూడా వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బార్డర్ నేను తీసేస్తున్నాను. బార్డర్ అంతా పెట్టుకుందామంటే మొత్తం పెద్దగా అయిపోతుంది, సగం బ్లౌజ్ అదే వచ్చేస్తుంది, అంచే వచ్చేస్తుంది. అందుకని నేను ఇక్కడ తీసేస్తున్నాను.
లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఎందుకంటే చుట్టూ జాయింట్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది, లేదంటే అటు ఇటు చిరిగిపోయి సరిగ్గా జాయింట్ చేసేటానికి సరిగ్గా రాదనమాట. అందుకనేసి మెయిన్ క్లాత్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షేప్ బెల్ట్లు వచ్చేస్తేమో చూసుకోండి, ముక్క వేస్ట్ అవ్వకుండా ఈ పక్కనే తీసేసుకుంటే మనకి ముక్క అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్ క్లాత్ రెండు ఉంటే సరిపోతుంది షేప్ బెల్ట్లు, అదే లైనింగ్ అయితే 4 ఉండాలి. ఎందుకంటే 2 ముందు పక్క వేయడానికి, 2 లోపల పక్క వేయడానికి. ఇక్కడ చిన్న చిన్న బెజ్జాలు వస్తే చూసుకోండి. ఇప్పుడు నాకు ఒక షేప్ బెల్ట్కి అయితే బెజ్జం వచ్చింది హోల్ లాగా, అది నేను మార్చాల్సి వస్తుంది, తర్వాత మారుస్తాను. అది షేప్ బెల్ట్కి వచ్చింది కూడా సరిపోయింది, అదే వెనక పక్క చేతుల దగ్గర నడుం ఫ్రంట్ పక్క వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది అయ్యేది. ఇక్కడ మెయిన్ క్లాత్ కూడా మనం క్రాసే వేసుకోవాలి, లైనింగ్ క్రాసే వేసాం కాబట్టి లో పైన మెయిన్ క్లాత్ కూడా క్రాసే వేసుకోవాలి. చుట్టూ కూడా కట్ చేసేసుకోండి. ఇక బ్లౌజ్ కంప్లీట్ అయ్యేదాకా ఈ చిన్న పీస్ కూడా పాడేయకుండా మనతోనే ఉంచుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ వెనక రౌండ్ నెక్కి నేను బార్డర్ వేసాను. వీడియో ఏమైందంటే కొంచెం ప్రాబ్లం వల్ల డిలీట్ అయిపోయింది, అందుకనేసి నేను దీన్ని స్టిచ్చింగ్ అయితే చూపించలేను అనమాట. అది ఎలా కుట్టాను అనేది నేను ఇక్కడ ఫోటోలు పెడతాను, ఎందుకంటే ఇక్కడ మెమొరీ కార్డు ఫుల్ అయిపోవడం వల్ల నాకు కొన్ని వీడియోస్ అన్నీ పోయినాయి అనమాట. అందుకనేసి నేను ఎలా కుట్టాననేది ఇక్కడ వీడియో చిన్న చిన్న ఫోటోలు అయితే యాడ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ విధంగా అయితే బార్డర్ వేసాను నెక్కి. నేను ఎంతో ట్రై చేశాను ఈ వీడియో మీకు తీసుకురావాలని, కానీ కొన్ని కారణాల వల్ల డిలీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.